హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అద్విత ఫ్యాషన్స్ అండ్ కిడ్స్ ఫుడ్ ఈరోజు మన ఛానల్లో సోయా చంక్స్తో మంచూరియాలో ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి బయట తినే మంచూరియా కంటే చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చూస్తుంటేనే తినాలనిపించే ఈ సోయా చంక్స్ మంచూరియాని ఇలా ప్రిపేర్ చేసుకుందామో వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక కప్పు సోయా చంక్స్ని తీసుకోవాలి బాగా తెరలకాగే వాటర్లో వేసి స్టవ్ ఆఫ్ చేసి వేడి నీళ్ళలో ఇలా కలుపుకొని వాటర్ మొత్తం ఇలా పంపేసుకోవాలండి వీటిలో వాటర్ లేకుండా ఉండడానికి ఒక స్పూన్ సహాయంతో ఇలా ప్రెస్ చేసుకుంటే వాటర్ మొత్తం వెళ్ళిపోయాయండి ఇప్పుడు వీటిని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం సాల్ట్ని కొంచెం పెప్పర్ పౌడర్ని అలాగే రెండు స్పూన్ల కాన్ఫ్లోర్ని ఒక స్పూన్ మైదాని కలిపేసుకొని వీటన్నింటినీ ఇలా కలుపుకోవాలి మన సోయా చంక్స్లో ఉన్న వాటర్ ఈ పిండి కలుపుకోవడానికి సరిపోతుందండి అలా కలుపుకున్న తర్వాత నూనెని బాగా వేడి చేసుకొని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వీటిని ఒక్కొక్కటి ఆ వేస్తూ ఇలా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఈ సోయా చంక్స్ని కాలకముందే తొందరపడి తీయకూడదండి అలా అయితే క్రిస్పీగా కాకుండా మెత్తగా ఉంటాయి మంచి కలర్ వచ్చే విధంగా ఇలా కొంచెం గట్టిగా అయిన తర్వాత తీసేసుకోవాలి ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని సన్నగా తురమిన అల్లంని సన్నగా తురుమిన వెల్లుల్లిని పచ్చిమిర్చి క్యాప్సికమ్ అలాగే ఒక మిర్చిని పొడవుగా కట్ చేసుకోవాలి అలాగే సన్నగా తురుమిన ఆనియన్స్ని క్యారెట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి వీటిని హై ఫ్లేమ్లో కాల్చుకోవాలండి రుచికి సరిపడా సాల్ట్ని రెండు స్పూన్ల టమాటోకి చెప్పుని యాడ్ చేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తున్నాము కాబట్టి కొంచెం స్మోక్ స్మెల్ వస్తుందండి అదే పర్ఫెక్ట్ మంచూరియా అండి బయట స్వీట్లో కూడా అలాగే చేస్తారు అలా అయితేనే మంచూరియాకి మంచి టేస్ట్ అనేది వస్తుంది దీంట్లో రెండు స్పూన్ల సోయా సాస్ని రెండు స్పూన్ల రెడ్ చిల్లీ సాస్ని కూడా యాడ్ చేసుకొని ఇలా కలిపేసుకోవాలండి మంచూరియా కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుందండి కాబట్టి యాడ్ చేసుకోండి అలాగే ఒక స్పూన్ వెనిగర్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం పెప్పర్ పౌడర్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోండి అలాగే టేస్టింగ్ సాల్ట్ని కొంచెం యాడ్ చేసుకోండి టేస్టింగ్ సాల్ట్ అంటే మనం బగారా చేసే ప్యాకెట్లో వస్తుంది కదండి దాన్ని కొంచెం యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ని వాటర్లో మిక్స్ చేసి దీంట్లో యాడ్ చేసుకొని మరిన్ని వాటర్ని వేసి ఇలా కలుపుకోవాలి చూడండి గ్రేవీ ఎంత బాగా వచ్చిందో ఈ గ్రేవీలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి సోయా చంక్స్ని వేసి ఇలా కలుపుకోవాలి చూడండి చాలా సాఫ్ట్గా వచ్చేసింది కదా ఇలా గ్రేవీ కొంచెం ఉన్నప్పుడే దీంట్లో కొంచెం కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే మనం ఎంతగానో ఇష్టపడే సోయా చంగ్స్ మంచూరియా ప్రిపేర్ అయిపోయినట్టే అండి స్ట్రీట్ స్టైల్ ఫుడ్ కంటే ఇది చాలా బాగుంటుంది ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి కానీ స్పైసీగా ఉండడానికి సాసులని మాత్రమే వాడాలండి రెడ్ చిల్లీ పౌడర్ని అస్సలు వాడకూడదు అలా అయితే టేస్ట్ మొత్తం పోతుంది కాబట్టి ఈ టిప్స్తో సోయా మంచూరియాని చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్ ఎక్కువ ట్యాప్ చేయండి